విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని అత్యంత కరుణా సంపన్నుడైన మా కన్న తండ్రి మీ పవిత్ర నామానికి మీ నామానికి మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుని చున్నాం తండ్రి దయగలిగిన మా దేవా ఈ రెండవ దినాన్ని కూడా మీ కృపను మా పట్ల చూపించి మీ ప్రేమను మా పట్ల చూపించి స్వచ్ఛమైన వాక్యపు వెలుగులతో మా హృదయాలు నింపుతున్నందుకు ఇచ్చి మీరు మనం తీర్చుకోగలం తండ్రి ప్రవ్వా మీ యొక్క సత్యవాక్యాన్ని విభజించి ఉపదేశించడానికి మీ సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి మరి ముఖ్యంగా మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి అనేక ప్రాంతాల నుండి తరలి వచ్చినటువంటి మీ పిల్లలు వారు విని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా కాకుండా మీ మాటల్ని గ్రహించి వాటిని ఆలోచించి అర్థం చేసుకుని వాటి ఎందు వేరుపారి స్థిరపడి మీ నామ మహిమార్థమై భూమి మీద జీవించడానికి ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ప్రసాదించమని నామంలో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి ఆమె ప్రిలరా దేవుని యొక్క పిలుపు విన్నటువంటి ప్రజలు ప్రాచీన కాలం నుండి అందరూ ఉన్నారని ఆయన పిలుపుకు లోబడి ఆయన పిలుపును గౌరవించి ఆయన పిలుపును అంగీకరించి ఆయన ఆజ్ఞల మార్గంలో పరిగెత్తి ప్రపంచం మీద ఒక బలమైన ముద్ర వేసి వాళ్ళు వెళ్ళిపోయారని బైబిల్ చరిత్ర మనకి సాక్ష్యం ఇస్తుంది బైబిల్లో వ్రాయబడినది చరిత్ర ఆ చరిత్ర ఆయా కాలాలకు సంబంధించినది ఆయా కాలాలలో ఆయా వ్యక్తుల జీవితాలలో జరిగినటువంటి సంఘటనల సమాహారమే బైబుల్ గ్రంథంలో ఆది కాండం నుండి మనకు కనబడుతూ వస్తుంది ఆ సంఘటనలన్నీ నిశ్చితంగా పరిశీలన చేస్తే వాటికి సంబంధించినటువంటి భౌగోళిక ఆధారాలు కానివ్వండి వాటికి సంబంధించినటువంటి చారిత్రక ఆధారాలు కానివ్వండి ఈరోజు ప్రపంచాన్ని నేటికి నివ్వెరపరుస్తూ ఉన్నాయి ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి సవాలు చేస్తూ ఉన్నాయి బైబిల్ సత్య దైవ గ్రంథము అని నిరూపించేటువంటి ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఆధారాలు కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నాయి మళ్ళీ చెప్పక తప్పట్లేదు బైబిల్ కొనున్నటువంటి ఆధారాలు భౌగోళిక చారిత్రక ఆధారాలు బైబిల్ కొన్నటువంటి ఆధారాలు ప్రపంచంలో మరి ఏ ఇతర పుస్తకానికి లేవు అని అంటే అది అతిశయోక్తి కాదేమో అంత గొప్పగా బైబిలు సర్వమానవాళి మీద ముద్ర వేసింది ప్రియులారా దేవుని పిలుపు అనేది ఎంత గొప్పదో రాత్రి మీరు విన్నారు ప్రపంచాన్ని మరలా సృష్టించాలని మానవ జాతిని మరలా సృష్టించాలని దేవుడు ఈ భూమి మీదకి ప్రళయాన్ని రప్పించినప్పుడు ఆ ప్రళయకాలంలో ఒక కుటుంబం దేవుని పిలుపుకు లోబడింది ఒక కుటుంబం మాత్రమే దేవుని పిలుపుకు లోబడింది మీరు గమనించండి ప్రళయం సంభవిస్తున్న సమయంలో లేదా ఉగ్రత సంభవిస్తున్నటువంటి సమయంలో ఉగ్రత సంభవింపబోతుంది అనేటువంటి సమయంలో దేవుడు నీతిమంతుల కొరకు వెతుకులాట ప్రారంభిస్తాడు ఆ ప్రాంతంలో ఎవరైనా నీతిమంతులు ఉన్నారా అని వెతుకులాట దేవుడు ప్రారంభిస్తాడు పాపం అబ్రహాం గారికి ఈ విషయం తెలియక అబ్రహాం గారికి ఈ విషయం తెలియక దేవుడు వెతుకులాట ప్రారంభిస్తాడు ఆల్రెడీ ఆయన వెతుకులాట ప్రారంభించేశాడు ఆయనకు రిపోర్ట్ వచ్చేసిన తర్వాతే ఆయన డిసైడ్ ఆయన డిసైడ్ అవుతున్నాడు ఆయన స్టెప్ తీసుకుంటున్నాడు అనే విషయం ఆయనకు అర్థం కాక ఎప్పుడైతే నేను సంగతి అబ్రహాముకు దాచేదనా అని దేవుడు అనుకున్నప్పుడు సుధమగొమ్మర్రా విషయంలో అబ్రహాం గారు అంటారు రవ్వా అక్కడ యాభై మంది నీతిమంతులు ఉంటే ఆ ప్రాంతాన్ని వదిలేస్తావా అని అడుగుతారు అప్పుడు దేవుడు అంటాడు సరే అబ్రామా యాభై మంది నీతిమంతులు ఉంటే ఆ ప్రాంతాన్ని విడిచిపెడతాను అంటే ఆ మాట దేవుడు అన్నాడా తెలియకన్నాడా చెప్పండి అక్కడ యాభై మంది కూడా లేరు అన్న సంగతి దేవుడికి తెలుసా తెలీదా తెలుసు యాభై మంది కూడా లేరు అక్కడ యాభై మంది ఉంటే వదిలేస్తావా ప్రభువా అని నేను అమాయకంగా అడుగుతున్నాడు ప్రభా ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారేమో 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 ఉంటే వదిలేస్తావా ప్రభా ఆ నీతి కూడా నాశనం చేస్తావా పాపాత్ములతో పాటు నీతి కూడా నాశనం చేస్తావా అంటే అప్పుడు దేవుడు అంటున్నాడు పాపాత్ముల్ని మాత్రమే నేను శిక్షిస్తాను తప్ప నీతిమంతుల్ని ఎప్పుడు నాశనం చేయను నీతిమంతులుంటే ఒకవేళ ఒకవేళ ఉంటే వాళ్ళ దయాదాక్షిణ్యాల వలన ఆ ప్రాంతంలో వాళ్ళు ఉండటాన్ని బట్టి మిగిలిన పాపులకు కూడా బ్రతికే అవకాశం ఇస్తాను కొంతకాలం పాటు ఎందుకంటే ఈ నీతిమంతుల వలన వారు కూడా నీతిమంతులుగా మారతారేమో అని ఆశ ఈ నీతిమంతుల ప్రభావం వాళ్ళ మీద పడి వాళ్ళు కూడా నీతిమంతులుగా మారటానికి ఇష్టపడతారేమో వాళ్ళు కూడా సత్య మార్గులకు వస్తారేమో వాళ్ళు కూడా దైవ మార్గాన్ని అనుసరిస్తారేమో వాళ్ళు కూడా తమ జీవన విధానాన్ని మార్చుకుంటారేమో అని ఒక ఆశ ఆ ఆశ కొలది యాభై మంది నీతిమంతులు అక్కడ ఉంటే చాలు నేను ఖచ్చితంగా వదిలేస్తాను ఆ ప్రాంతాన్ని పాడు చేయను ఎందుకంటే దేవుడు సృష్టించింది పాడు చేయటానికి కాదు దేవుడు ఎందుకు సమస్తాన్ని సృష్టించాడంటే మానవాళి సుఖంగా జీవించటానికి మానవాళి ఆయన మార్గాలను అనుసరించి నడవటానికి ఆయన మార్గాలను అనుసరించి నడుస్తూ చక్కటి బ్రతుకు బ్రతకటానికి అందుకే సమస్త ప్రకృతిని మానవాళికి దారాదత్తం చేశాడు సమస్త ప్రకృతి మీద మానవుణ్ణి ఏలికగా నియమించాడు ఎప్పటికప్పుడు మానవుణ్ణి దేవుడు కాపాడుతూనే వస్తున్నాడు మానవాళిని మానవాళి మనుగడి రోజు నిలబడింది అంటే అది ఎంత ఆశ్చర్యం ఎంత ఆశ్చర్యం ఎంత అద్భుతం దేవుని ఎరిగిన శాస్త్రవేత్తలు దాన్ని గుర్తించగలిగారు కానీ దేవుని ఎరుగని శాస్త్రవేత్తలు అయితే ఇంకా దాన్ని గుర్తించలేకపోయారు ఈ మహావిశ్వంలో మానవాళి నివసిస్తున్నటువంటి భూమి చాలా చిన్నది అసలు జీరో పాయింట్ జీరో 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 పర్సెంట్ కూడా స్థానాన్ని సంపాదించుకోలేకపోతుంది భూమి ఈ మహావిశ్వంలో వన్ పర్సెంట్ అని కూడా చెప్పడానికి లేదు అసలు అంత అత్యద్భుతమైన సువిశాలమైన ఈ మహావిశ్వంలో ఒక చిన్న నలుసు లాంటిది భూమి ఒక చిన్న నలుసు లాంటిది ఈ చిన్న నలుసు ఈ విశ్వంలో ఉంది ఆ విశ్వంలో ఈ చిన్న నలుసు కంటే పెద్దవైన నక్షత్రాలు కోట్లాదిగా ఉన్నాయి చుట్టూ ఉన్నాయి ఒక రజన్ లాగా చుట్టూ వ్యాపించున్నాయి ఎన్నో కోట్ల నక్షత్రాలు ఉన్నాయి మన భూమి చుట్టూ ఎన్నో గ్రహాలు ఉన్నాయి ఎన్నో నక్షత్ర మండలాలు ఉన్నాయి కానీ ఏవి కదిలినా ఏది కదిలి వేగంగా వచ్చి భూమిని తాకినా భూమి భస్మమైపోవడం తప్ప చూద్దామంటే భూమి కనబడదు నేను దేశం గురించి మాట్లాడలా ఒక సముద్రం గురించి మాట్లాడలే టోటల్ భూమి గురించి మాట్లాడుతున్నా ఒక పెద్ద గ్రహం వచ్చి కొట్టింది అనుకోండి భూమిని లేదా ఒక గ్రహ శకలం వచ్చి కొట్టింది అనుకోండి భూమిని భూమి ఉండదు ఇంకా ఒక నక్షత్రం ఢీ కొంటే భూమి ఉండదు ఒక చీకటి బెలం ఆకర్షిస్తే బ్లాక్ హోల్స్ అంటారు వాటిని చీకటి బెలాలు అంటారు అది చాలా ఇష్కాంత శక్తి చాలా పవర్ఫుల్ మ్యాగ్నెట్ లాంటిది అది ఒకసారి అది కానీ ఆకర్షించింది అనుకోండి భూమిని అది లోపలికి వెళ్ళిపోద్ది ఇంకా శూన్యమైపోద్ది ఉండదు ఇంక అయిపోయినట్టే ఒక సుడిగొండల్లో మనిషి పడిపోతే సముద్రంలో ఎలాంటి పరిస్థితి దాపురిస్తుందో ఆకాశంలో కూడా అలాంటి చీకటి బిలాలు ఉన్నాయి శాస్త్రవేత్తలు వాటికి ఎప్పటికీ భయపడుతూనే ఉంటారు అవి ఎంత భయంకరమైన కృష్ణ బిలాలు అంటారు వాటిని చీకటి బిలాలు అంటారు అవి ఎంత భయంకరమైనవి అంటే ఆ బ్లాక్ హోల్స్ అనేవి ఒక్కసారి మింగడం ప్రారంభించింది అంటే అది ఆ లోపలికి గ్రహాలు గ్రహాలే వెళ్ళిపోతాయి నక్షత్రాలు నక్షత్రాలే వెళ్ళిపోతాయి అందులో భూమి చాలా చిన్నది కానీ ఇప్పటికీ విచిత్రం ఏంటంటే భూమి నేటికి కాపాడబడుతుంది భూమి నేటికి కాపాడబడుతుంది వేల సంవత్సరాలు అవుతున్న ఒక రక్షణ పొర ఒక రక్షణ త్వచం కనిపించని ఒక రక్షణ త్వచం కనిపించని ఒక రక్షణ పొర భూమి చుట్టూ వ్యాపించి ఉంది మీరు గ్రహించాలి ఈ సత్యాన్ని భూమి చుట్టూ ఒక దైవశక్తి భూమిని కాపాడుతుంది ఒక దైవ వలయం భూమిని కాపాడుతుంది ఆ వలయంలో భూమి ఉంది లేకపోతే ఎప్పుడో వచ్చి ఏదో ఒకటి కొట్టేసి ఉంటే పాటికి అసలు మన చరిత్రే కనుమరుగైపోయేది మన చరిత్ర కనుమరుగైపోయేది ఆ సువిశాలమైన విశ్వంలో ఆ సువిశాలమైన అంతరిక్షంలో ఆ సువిశాలమైన నక్షత్ర మండలాలలో భూమి చాలా అంటే చాలా చిన్నది ప్రియులారు మరి అంత చిన్న భూమిని దేవుడు కాపాడుతున్నాడు అంటే అక్కడ 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 ఇంకా నీతిమంతులు ఉన్నారు కాబట్టి ఇది సత్యం ఇది సత్యం దేవుని నామానికి మహిమ కలుగునుగాక కొంతమంది అయినా నీతిమంతులు ఉన్నారు కాబట్టే భూమి ఇంకా నిలబడుంది అసలు ఒక్క నీతిమంతుడు కూడా అంటే దేవుని వెతికేవాడు ఒక్కడు కూడా దేవుని గురించి ఆలోచించేవాడు ఒక్కడు కూడా దేవుని మాటకు లోబడేవాడు ఒక్కడు కూడా దేవుని పిలుపు వినేవాడు ఒక్కడు కూడా ఈ భూమి మీద లేకపోతే అమ్మో దేవుడు ఉన్నాడు ఆయన నన్ను చూస్తున్నాడు ఆయన నన్ను లెక్క అడుగుతాడు ఒక రోజు నేను వెళ్ళి ఆయన ముందు నిలబడాలి నేను నా తప్పు దిద్దుకోవాలి నేను నా పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాలి నా తండ్రిని నేను చాలా బాధ పెట్టాను నా తండ్రిని నేను క్షమించమని కోరాలి ఆయన పాదాల మీద పడాలి అని అనుకునే మానవ మనుగడ అంటే అలాంటి ఒక మనిషి ఈ భూమి మీద కనుక కదిలి ఉండకపోతే ఏ తరవలో అలాంటి వాడు దొరకపోతాడో ఆ తరవలో ఈ విశ్వం నాశనం అయిపోవాల్సిందే ఎందుకంటే దేవుడు అంత ప్రేమ కలిగి వ్యవహరిస్తున్నాడు ఆ సంగతి అబ్రహాం గారు గ్రహించలేక అడుగుతున్నారు ప్రభు యాభై మంది నీతిమంతులు ఉంటే పట్టణాన్ని కాపాడతావా యాభై మంది ఉంటే కాపాడతావా ప్రిల్లారు మీరు గమనించండి యాభై మంది ఉంటే అబ్రహాము గారు అడగాల్సిన అవసరత లేదు యాభై మంది ఉంటే ఎవరో ఆ ప్రాంతం కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరత లేదు ప్రభు ఈ ప్రాంతాన్ని కాపాడు ప్రభువా ఈ దేశాన్ని కాపాడు ప్రభువా ఈ రాష్ట్రాన్ని కాపాడు ప్రభావా ఈ జిల్లా కాపాడు ప్రభు అని యాభై మంది నీతిమంతులు నిజంగా దేవుడికి ఇష్టలైన ప్రజలు అక్కడ ఉన్నప్పుడు ఆ ఆ ప్రజలు ఆ ప్రజలను ఉద్దేశించి ఇంకొకడు దేవునికి లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు లేకపోతే రికమెండేషన్ చేయాల్సిన అవసరం లేదు ఆయన కొరకు బ్రతికే వారి విషయంలో ఆయనకి రికమెండేషన్ ఏంటి ఆయన కొరకు నమ్మకంగా జీవించే వారి విషయంలో ఎవరు రికమెండేషన్ చేయాలి ఆయనకెవరు చెప్పాలి ఆయన కొరకు నిజంగా బ్రతికేవారు ఉంటే దేవుని దయ దేవుని కరుణ దేవుని వాత్సల్యం ఎప్పుడు వాళ్ళ మీద ఉంటుంది దాన్ని పేతురుగారు ఎంత చక్కగా రుజువు చేస్తూ మాట్లాడారో ఒకసారి మీరు పేతురు గారు రాసినటువంటి పత్రికను ఒకసారి చూడండి పేతురుగారు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఏం రాయబడింది అక్కడ ప్రభు కన్నులు సర్వోన్నతులైన దేవుని కన్నులు సర్వ సృష్టికర్త అయిన దేవుని కన్నులు ఆకాశ మహాకాశాలకు ప్రభు దేవుని కన్నులు ఆ దేవుని కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునూ ఉన్నవి కానీ ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అన్నట్టు ముఖం ఎవరికి విరోధంగా ఉందట ఎవడు కీడు చేస్తున్నాడో గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా సహోదరులారా సహోదరి మొన్నారా ఈరోజు ఈరోజు నువ్వు కీడు చేయటం ప్రారంభిస్తే ఈరోజు నువ్వు పాపపు కార్యాన్ని ప్రారంభిస్తే ఈరోజు నువ్వు పాపపు కార్యానికి పునాది వేస్తే ఈరోజు ఏదో దైవద్రోహ కార్యానికి ఈరోజు నీ మనసులో బేజం పడితే ఆ రోజు నుండే నీకు ముఖం ఏమైపోద్ది నిరోధం అయిపోద్ది అదే వ్రాయబడింది చూడండి అక్కడ ముఖము కీడు చేయి వారికి విరోధం ఆ రోజు నుండే నీకు ఎవరు నీకు విరోధెవరు ప్రభు ప్రభు విరోధైతే ప్రభుతో యుద్ధం చేసి గెలవగలిగే శక్తి ఉందా ఈ భూమి మీద ప్రభుని ఎదుర్కోగలిగే శక్తి ఉందా భూమి మీద సృష్టికర్తకు విరోధంగా పోరాడి సృష్టికర్త మీద విజయం సాధించగలిగే సమర్థుడు ఎవరైనా ఉన్నారు అసలు ప్రపంచంలో ఎవ్వరూ లేరు ఆ ఒక్క విషయం మనిషికి అర్థమైతే దేవుని పిలుపుకు లోబడతాడు తప్ప దేవుని పిలుపుకు విరోధంగా బ్రతకాలని అసలు నిశ్చయించుకునే నిశ్చయించుకోడు ఎస్ ఈరోజు నేను పాపాన్ని ప్రారంభిస్తుంటే పాపానికి నా హృదయంలో బేజం పడితే ఈరోజే నేను పాపాన్ని మొదలుపెట్టే ప్రయత్నం చేస్తుంటే ఆ రోజు నుండే నేను దేవునికి విరోధిని అంటే ఆ రోజు నుండే నేను ఆయనతో యుద్ధాన్ని ప్రారంభిస్తున్నాను ఆయనతో యుద్ధం నీ పాపమే నీ పాపం ద్వారా దేవునికి విరోధి అయిపోతున్నావు నీ పాపం ప్రారంభించడం ద్వారా దేవునితో శత్రుత్వాన్ని సంపాదించుకుంటున్నావు దేవునితో శత్రుత్వాన్ని ప్రారంభిస్తున్నావు ఎప్పుడైతే దేవుడు నీకు శత్రువు అవుతాడో దేవునిని గెలవగలిగే మానవుడంటూ భూమి మీద ఎవ్వడు లేడు దేవుని ఉగ్రతను తట్టుకోగలిగే శక్తి ఈ భూమి మీద ఎవరికి లేదు దేవుని బలాన్ని అంచనా వేయడమే కష్టం మహా కష్టం గుర్తుపెట్టుకోండి దేవుని బలాన్ని ఇంకా మనం సరిగ్గా అంచనా వేయలేదు ఆయన బలం ఎంత గొప్పదో అర్థం కావాలంటే సముద్ర దిగంతాలలోనికి వెళ్ళి చూడు అది చాలు నీకు చిన్న పాఠం అది చిన్న పాఠం ఇంకా నీకు అర్థం కాదు ఆయన బలం లేదు ఇంకా అర్థం కావట్లేదు అంటే ఆకాశ మధ్యమునకెళ్ళి చూడు ఇంకా అర్థం కాదు అది కూడా చిన్నదే బగబగా మండుతూ ఉవ్వెత్తును ఎగసిపడుతూ ఆ చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాలను సమూల ధ్వంసం సమూల నాశనం చేసేస్తూ ఒక ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న నదిలా ప్రవహిస్తున్న ఒక లావాను చూడు అగ్నిపర్వతం బద్దలైనప్పుడు అది కూడా చాలా చిన్నదే దేవుని ప్రభావాన్ని దేవుని శక్తిని మట్టి మెదడుతో మనిషి అంచనా వెయ్యలేక నలుసులాంటి మానవుడు విశ్వంలో భూమియే నలుసు అని చెప్పాను ఆ నలుసు మీద నలుసు ఉన్నది ఆ నలుసు మీద నువ్వు ఇంకా చిన్న నలుసువి ఈ చిన్న నలుసులాంటి మానవుడు ఐదున్నర నుంచి ఆరు అడుగుల ఆకారం కలిగినటువంటి మానవుడు వెర్రవీగిపోతున్నాడు ఏం చూసుకుని వెర్రవీగుతున్నాడు ఏం చూసుకుని రెచ్చిపోతున్నాడు ఏం చూసుకుని దూతున్నాడు ఏం చూసుకుని ప్రగల్భాలు పలుకుతున్నాడు ఏం చూసుకుని పొగరెక్కిపోతున్నాడు ఏముంది అసలు మనిషి దగ్గర ఏముంది నిలువుగా అడ్డంగా కోస్తే నలభై కేజీలు ఉంటాడు అంతే అంతకు మించి ఏమీ లేదు మనిషి దగ్గర చిన్న ఊపిరి చిన్న ఊపిరి అప్పుడప్పుడు చూడండి చిన్న చిన్న వచ్చి మీద వాళ్తుంటాయి చిన్నవి ఇవి చిన్న చిన్న దోమలు లాంటివి ఉంటాయి వాటి మీద అంటారు అవి ఎక్కువ అవి వచ్చి మీద వాళ్ళతో ఇలా అంటే నలిగిపోయి చచ్చిపోతాయి అంత పేస్ట్ పేస్ట్లో అంటుపోద్ది మనకే మళ్ళీ అదేదో చేసేద్దాం అన్నట్టు వచ్చి మీద వాళ్ళతో ఇలా అనేసరికి పేస్ట్లో అంటుపోద్దు చూడ అది మళ్ళీ వాసన చండాలపు వాసన మనం కూడా అంతే దేవుని దృష్టిలో మనం కూడా అంతే ఏదో ఎగిరొచ్చి వాలేద్దాం అనుకుంటే జస్ట్ ఎలా అంటే చాలు పేస్ట్ అయిపోతాం అంతే ఏముండదు మన దగ్గర అయినా కూడా మనిషి వెర్రవీగిపోతూ ఉంటాడు కానీ గుర్తుపెట్టుకోండి దేవుని ప్రభావం దేవుని శక్తి మనిషికి అర్థం కాలేదు కానీ ఆ నలుసులాంటి వాడి మీద ఆయనకి ఎంతో ప్రేమ ఉంది ఆ నలుసుని ఆయన ప్రేమిస్తున్నాడు అది పనికి మాలిన నలుసే కానీ దేవుని దృష్టిలో చాలా గొప్పదిగా కనబడుతుంది అది తండ్రి ప్రేమ ఆ తండ్రి ప్రేమను బట్టి పిలుపునిస్తున్నాడు ఆ పిలుపు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నేను దిగిపోయి నా యొద్దుకు వచ్చిన మొరచొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచేదను చేయని ఎడల నేను తెలుసుకుందును అని ఆయన యొక్కకు మొరొచ్చిందట ఆయన యొక్కకు మొరొచ్చింది ఎందుకంటే ఎక్కడైనా నేరం జరిగిందనుకోండి చట్టానికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుందా వెళ్ళదా వెళ్ళిపోద్దా వెళ్ళదా వెళ్ళిపోద్ది ఎవరో ఒకరి ద్వారా వెళ్ళిపోద్ది అక్కడ నుంచి అది కోర్టుకి వెళ్ళిపోద్ది అక్కడ నుంచి పోలీసులు నేరుగా వచ్చి నిన్ను తీసుకెళ్ళి జైల్లో పడేసిన తర్వాత నిన్ను కోర్టుకి తీసుకెళ్ళి అప్పగించేస్తారు అప్పగించేసిన తర్వాత నేరుగా నువ్వు నేరం రుజువైపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు జైలుకి వెళ్ళిపోతావు లేకపోతే ఉరి శిక్ష పడిపోద్ది ఎక్కడో వచ్చిన నేరం జరిగితేనే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది కదా ఆ నేరాన్ని కప్పెట్టేద్దాం అనుకుంటే అది కప్పడిపోతుందా దాచేద్దాం అనుకుంటే దాగుతుందా దాచగలుగుతున్నారా చేసిన నేరాన్ని దాచలేరు నేరం ఎలా అయినా సరే బయటపడిపోద్ది నేరం ఎలా ఎలా అయినా సరే ప్రభుత్వం దృష్టికి వెళ్ళిపోద్ది చట్టం దృష్టికి వెళ్ళిపోతుంది భూమి మీద ఉన్న ఇంత తెలివిగా చేస్తున్న ఈ నేరాలే చట్టం దృష్టికి వెళ్ళిపోతుంటే మామూలు మానవుడే కదా చట్టం అంటే ఎవరు మానవులే కదా చట్టం అంటే ఏంటి ప్రభుత్వం అంటే ఏంటి మళ్ళాంటి మనుషులే వాళ్ళు కూడా వాళ్ళేం దేవుళ్ళు కాదు కదా చట్టం అంటే ఏం దేవుళ్ళు కాదు ప్రభుత్వం అంటే ఏం దేవుళ్ళు కాదు మళ్ళాంటి మనుషులే అయినా కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో మొత్తం నిజాలన్నీ వాళ్ళకి తెలిసిపోతున్నాయి వాళ్ళన్నీ రాబట్టేస్తున్నారు ప్రతి విషయం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది దానికి తగిన శిక్ష అమలు చేస్తున్నారు మరి మానవులకి ఇంత తెలివి ఇంత టెక్నాలజీ ఉంటే దేవుడి దగ్గరికి నీ పాపం తాలూకు ఆ డేటా వెళ్ళదా నువ్వు చేసే అపవిత్రత తాలూకు డేటా దేవుడి దగ్గరికి వెళ్ళదా నీ అతిక్రమం తాలూకు డేటా దేవుడి దగ్గర నోట్ అవ్వదా రిజిస్టర్ అవ్వదా ఖచ్చితంగా రిజిస్టర్ అవుతుంది ఖచ్చితంగా అందులో ఎలాంటి సందేహం లేదు ఖచ్చితంగా అవుతుంది అదే చెప్తున్నాడు ఇక్కడ బైబిల్ ఇస్తున్నటువంటి ఎవిడెన్స్ ఏంటంటే ఆ మొర నా ఎద్దుకు వచ్చిందో లేదో నా ఎద్దుకు వచ్చిన ఆ మొరను బట్టి అది సంపూర్ణ అయిందా లేదా నేను చూస్తాను ఆల్రెడీ వచ్చేసింది ఆల్రెడీ వచ్చేస్తే గారు ఏమంటున్నారు తెలుసా ఒక ఆ పట్టణంలో ఒకవేళ యాభై మంది నీతి మంతులు ఉన్నాయడలా దానిలోనున్న యాభై మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలమును నాశనం చేయక కాయవా కాస్తవా దాన్ని కాయవా ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమగునుగాక సర్వలోకమునకు తీర్పు తీర్చివాడు న్యాయం చెయ్యడా అని చెప్తున్నాడట అబ్రహాం గారి ప్రార్థనలో చూడండి ఎలాంటి పదాలు పడుతున్నాయో సర్వలోకమునకు తీర్పు తీర్చివాడు న్యాయం చేయుడా యాభై మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేసేస్తావా ప్రభా ఈయనకి తెలియదండి ఈయన మానవుడు అంతే కదా అబ్రహం గారు ఎవరు మానవుడు మానవుడికి తెలీదు ఈ పట్టణంలో ఎంత దుశ్చర్యలు జరుగుతున్నాయో ఎంతమంది దుర్నీతి పరుణులు ఉన్నారో ఎంతమంది దౌర్భాగ్యులు ఉన్నారో ఎంతమంది దేవునికి విరోధంగా బ్రతుకుతున్న వారు ఉన్నారు కానీ ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు దేవుడికి తెలుసు ఈరోజు ఇక్కడ సభలో చాలామంది కూర్చున్నారు మీలో నీతిమంతులు ఎంతమందో అనీతిమంతులు ఎంతమందో మీలో దుర్మార్గపు క్రియలు చేసే వాళ్ళు ఎంతమందో మోసపూరితమైన వ్యవహార శైలి కలిగిన వాళ్ళు ఎంతమందో కుట్రదారులు ఎంతమందో కల్మషంతో నిండుకున్నవారు ఎంతమందో దేవుడు అంటే భయభక్తులు లేకుండా బ్రతుకుతున్నవారు ఎంతమందో ఇక్కడ మాట్లాడుతున్న స్పీకర్కి తెలీదు కన్వీనర్కి తెలీదు లేకపోతే వేదిక మీద ఉన్న దైవజనులకి తెలీదు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరికి పక్కన కూర్చున్న వాళ్ళు కూడా తెలీదు కానీ ఎవరికి తెలుసు దేవునికి తెలుసు ఈ ఒక్క సెన్స్ ఉంటే చాలు మనకి మనకు ఆ సెన్స్ ఉండదు మనకు సంబంధించిన డేటా మొత్తం ఆయన దగ్గర ఉంది అప్పుడు అబ్రహాం గారు అడుగుతున్నారు రవా యాభై మంది ఉంటే వదిలేస్తావా అంటే అప్పుడు దేవుడు అంటున్నాడు సుధుమ పట్టణంలో యాభై మంది నీతిమంతులు నాకు కనబడి నీ వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదు నన్ను దేవుని మనసు తెలుసుకోండి ప్రియుల దేవుని మనస్సు తెలుసుకోండి యాభై మంది నీతిమంతులు ఉంటేనట ఆ స్థలం అంతటిని దేవుడు ఏం చేస్తాడట కాపాడతాడట ఒకవేళ అక్కడ నీతిమంతులే లేరనుకోండి ఆ స్థలం కాపాడబడదు ఇది సత్యం నీ ప్రాంతానికి నువ్వే నీతిమంతుడివైతే నీ ప్రాంతానికి నువ్వే నీతిమంతురాలివైతే నిన్ను బట్టి ఆ ప్రాంతం అంతా ఏమవుతుంది కాపాడబడుతుంది నిన్ను బట్టి కేవలం నువ్వు ఉండడాన్ని బట్టి కేవలం ఇది ఆశ్చర్యమే కానీ నమ్మాలి తప్పదు ఇంటి కేవలం నన్ను బట్టా ఎస్ నిన్ను బట్టే కేవలం నువ్వు ఉండడాన్ని బట్టి కేవలం నువ్వు అక్కడ బ్రతకటాన్ని బట్టి కేవలం నువ్వు ఆ ప్రాంతంలో నివసించడాన్ని బట్టి ఆ ప్రాంతం అంతా కాపాడబడుతుంది నిన్ను బట్టి నీ హోదా ఏంటి నీ చదువు ఏంటి నీకు పదవుందా లేదా నీ దగ్గర డబ్బు ఉందా లేదా నీ స్థాయి ఏంటి నీ సంపాదన ఎంత నువ్వు అందంగా ఉన్నావా నువ్వు పొడుగ్గా ఉన్నావా పూటిగా ఉన్నావా ఇవేవి దేవుడి దృష్టిలోకి పరిగణనలోకి రావు నీ హృదయం ఎలా ఉంది అనేది మాత్రమే ఆయన దృష్టిలో ఉంటుంది నీ హృదయం ఎలా ఉందని మాత్రమే దేవుడు చూస్తాడు దేవుడి దృష్టిలో అదే ఉంటుంది ఎప్పుడైతే నువ్వు ఆ ప్రాంతానికే ఒక జ్యోతిలా కనబడుతున్నావో ఆ ప్రాంతానికే ఒక అందమైన దివ్యలా కనబడుతున్నావో ఆ ప్రాంతానికే వెలుగుతున్న నక్షత్రంలా కనబడుతున్నావో నిన్ను బట్టి దేవుడు సంతోషించి ఆ ప్రాంతాన్నే ఏం చేస్తాడు వదిలేస్తాడు దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించుచున్నాడు దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నప్పుడు నరులు ఆయన దృష్టికి జ్యోతులుగా దివ్యలుగా కనబడాలన్నది ఆయన ఆశ ఆరిపోయిన దీపాల మాదిరిగా ఉండకూడదు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఆకాశంలో నెలిసింది అని బైబిల్లో చదువుకుని మనం పేపర్లతో తయారు చేసి లేకపోతే గుడ్డ మొక్కలతో తయారు చేసి ఇంటి దగ్గర అందమైన నక్షత్రాలు కట్టుకుంటాం ఈ నెలలోనే అందరూ అదే పని చేస్తారు ప్రతివాడు షాప్కి వెళ్తాడు ఏ కాకినాడ పోతాడు ఏ సామర్లకోట పోతాడు మంచి స్టార్ కొనుక్కుంటాడు మంచి నక్షత్రాన్ని కొనుక్కుంటాడు దాంట్లో ఒక లైట్ అమరుస్తాడు రంగురంగులు మళ్ళీ తీసుకొస్తాడు అందరికి కనబడాలని మేడ మీద కడతాడు లేదా అందరికి కనబడాలని గుమ్మ ముందు కనబ కడతాడు అందరికి కనబడాలని యూత్ అయితే ఏం చేస్తారంటే ఊరు పొలిమేరల్లో కడతారు లేదా వాళ్ళ కాలనీ చివర కడతారు వాళ్ళ వీధి చివర కడతారు సెంటర్లలో నిలబెడతారు ఇంకా ఎపీరియన్స్ బాగుండాలని కొంతమంది కోనసీమ ప్రాంతానికి వెళ్ళిపోతే కాలో మధ్యలో వేలాడగడతారు అంటే ఆ లైటింగ్ వచ్చి నీటిలో పడితే ఆ నీటిలోంచి మళ్ళీ ఫోకస్ అవుతూ ఉంటుంది చూసే వాళ్ళకి బాగుంటుంది అన్నట్టు దానికి ఎంత శ్రమ పడతారు తెలుసండి పాపం పిల్లలు అది ఊరికే అయిపోదు ఒక రెండు మూడు రోజులు నిద్రమా అనుకుని అందరూ చందాలు వేసుకుని డబ్బులు పోగేసి లేకపోతే సంఘోలందరినీ డబ్బులు అడిగి చందాలు పోగేసి మొత్తమే చాలా కష్టపడి శ్రమపడి రాత్రి అనక నిద్ర మానుకొని టీలు తెచ్చుకొని బిస్కెట్లు తెచ్చుకొని నిద్ర కంట్రోల్ చేసుకుని కట్టి కట్టి కష్టపడి డిజైన్ చేసి 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 అందులో అందంగా లైట్లు అమర్చి మళ్ళీ నుచ్చెన్లు అవి కర్రలు అవి కట్టుకొని పైకి లేపి పైని నిలబెట్టి అందరు సహాయం తీసుకొని ఎంత ఎంత శ్రమ పడుతున్నారు పాపం పిల్లలు క్రిస్మస్ స్టార్ నిలబెట్టడానికి ఈ శ్రమంతా తీసుకున్న తర్వాత ఒక్క నెల దగ అది వెలగాలి దాన్ని చూసి తెగ మురిసిపోతుంటారండి వీళ్ళు దాని ముందు సెల్ఫీలు తీసుకుంటారు దాని ముందు సెల్ఫీలు తీసుకుని ఫేస్బుక్లో పెట్టుకొని ఇది మా యూత్ స్టార్ అంటారు ఇది మా యూత్ కష్టంతో కట్టుకున్న స్టార్ ఇది మా ఇంటి మీద కట్టినటువంటి స్టార్ దీని వెనక మా శ్రమ ఉంది దీని వెనక మా కష్టం ఉంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నా ప్రియ తమ్ముళ్ళు మీరు ఇంటి మీద కట్టుకున్నదో లేకపోతే వీధిలో కట్టిందో లేకపోతే కాలువ మధ్యలో కట్టిందో ఊరి పొలిమేరల్లో కట్టిందో అది దగదగదగా మెరిసిపోతుంటే నీ దేవుడు చూసి సంతోషిస్తాడనుకుంటే అది నీ అవివేకం నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం అది చూసి నీ తండ్రి సంతోషించాడు ఎందుకంటే అంతకంటే గొప్ప గొప్ప లైట్లు ఉన్నాయి దగ్గర నీ లైట్ చాలా చిన్నది నువ్వు డూప్లికేట్ పేపర్ నక్షత్రం గుడ్డ మొక్కల నక్షత్రం పెట్టి ప్రభు అందులో లైట్ కూడా పెట్టాను ప్రభు చూసి ఆనందించి ప్రభు అంటున్నావేమో ఆ ఒరిజినల్లే ఆయనవి పైకి చూడు ఒకసారి పైకి చూడు ఒకసారి ఆయనవన్నీ ఒరిజినల్ ఆ ఒరిజినల్ కంటే నువ్వు డూప్లికేట్ ఏం గొప్పది కాదు కదా నువ్వే చెప్పు నిజం చెప్పు ఏది గొప్పది ఆ ఒరిజినల్ బాగుంటుందా నీ డూప్లికేట్ బాగుంటుందా ఏది బాగుంటుంది ఒరిజినలే బాగుంటుంది కదా ఆ ఒరిజినలే దేవుడు నీ కోసం ఇచ్చేసాడు నీకు వెలిగిచ్చుటకు అది అదెవరికి వెలిగిచ్చుటకు నీకు వెలిగించుటకు నీకు వెలిగించుటకు ఆకాశం అందున్న ప్రతి జ్యోతి నీకు వెలిగివ్వడానికే ఒక్కసారి ఆకాశంలోకి చూస్తే దగ్గ దగ దగ్గ మెరుస్తూ ఎన్ని నక్షత్రాలు కనబడుతున్నాయో అవన్నీ ఓ మనిషి నీ కోసం ఓ యవనుడా నీ కోసం ఓ యవనస్తుడాలా నీ కోసం ఓ చెల్లెమ్మ ఓ తమ్ముడు ఎంత కష్టపడుతున్నావో స్టార్ కోసం కదా స్టార్ మేడ మీద కట్టేయడానికి ఎంత కష్టపడుతున్నావు సూచన చూపించాలి కదండి మా ప్రభు పుట్టినప్పుడు అలాంటి నక్షత్రం ఒకటి ఆకాశంలో వెలిసింది అది చెప్పటం కోసం ఎంత కష్టపడుతున్నాం అది చెప్పటం కోసం నువ్వు స్టార్ కట్టక్కర్లే నువ్వే ఒక స్టార్లా వెలిగితే చాలు దేవుడు ఆకాంతిని బట్టి ఆనందపడడు నీ మేడ మీద నువ్వు నువ్వు పెట్టిన నక్షత్రాన్ని బట్టి ఆనందపడడు నీ ఇంటికి నువ్వు ఎంత పెద్ద నక్షత్రం కట్టావు ఎంత దగదగ దగదగదగదగ కాంతులీనుతోంది దాన్ని చూసి ఆనందపడ్డు లేదా నువ్వు వీధిలో ఏది నిలబెట్టావు దాన్ని చూసి ఆనందపడ్డు దాని వెనక నీకున్నది ప్రేమే కావచ్చు దాని వెనక నీకున్నది ఇష్టమే కావచ్చు ప్రభువు మీద ప్రభువును బట్టి సంతోషిస్తూను ఆ పని చేసి ఉండొచ్చు నువ్వు దానికోసమే అంత కష్టాన్ని వెచ్చించి ఉండొచ్చు బట్ దేవుడు మాత్రం దాని విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆనందపడడు రెండో పాయింట్ ఏంటంటే నువ్వు అలా చేస్తే నేను ఆనందపడతానని కూడా బైబిల్లో ఎక్కడ అయినా చెప్పలేదు ఒకవేళ అదే నిజమైతే పేతృగారు పౌలు గారు ఆది సంఘ అపోస్తలు ప్రారంభ సంఘ క్రైస్తవులు వాళ్ళందరూ కూడా ఏం చేసేవారు ఇలాంటి నమూనా నక్షత్రాలు చేసి ఇలాంటి నమూనా నక్షత్రాలు చేసి ఖచ్చితంగా ఎక్కడ పెట్టుకునేవారు ఆ ఇంటి గోడల మీద లేకపోతే ఇంటి పై పైభాగాలలోనూ ఊరి పొలిమేరలోనూ కట్టుకునేవారు కానీ క్రైస్తవ్యంలో ఎప్పుడు కూడా అలాంటి సంప్రదాయం మనకు కనబడలేదు బైబిల్ చరిత్రలో తర్వాత ఎప్పుడూ మొదలైంది ఇది సరే మొదలైతే మొదలైంది దాని యొక్క అంతరార్థం ఏంటి అని మీరు ఆలోచిస్తే ఎప్పుడైతే మీరు ఒక నక్షత్రాన్ని నిలబెట్టుకుంటున్నారో దేవుడేమో ఆ నక్షత్రం స్థానంలో నిన్ను చూడాలనుకుంటున్నాడు ఆ నక్షత్రం స్థానంలో నిన్ను చూడాలనుకుంటున్నాడు ఇప్పుడు మన పెద్దాపురం ప్రాంతంలో లేదా మన కాకినాడ లేదా సామర్లకోట ప్రాంతంలో వేలాదిగా నక్షత్రాలు లేచిపోయాయి అనుకోండి ఇంటి మీద ఈ డిసెంబర్ నెల అంతా మనం ఆకాశంలో నుండి చూస్తుంటే లేదా డ్రోన్ కెమెరాతో షూట్ చేస్తుంటే ఎక్కువ కాంతులు కనబడుతున్నాయి అనుకోండి దేవుడు మనస్ పొంగిపోద్దా దేవుడు ఆనందంతో పరవశంతో నిండిపోతాడా దేవుడు అలా సంతోషపడతాడా మీరు చెప్పండి మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి అలా అనుకుంటే మనందరం కలిసి ఇంకా పెద్దది కడదాం ఈ గ్రౌండ్ అంత చేద్దాం దేవుడు సంతోషిస్తాడంటే ఈ గ్రౌండ్ అంత స్టార్ట్ చేసి గ్రౌండ్లోనే నిలబెడదాం కానీ మీ మీ అంతరాత్మ చెబుతుంది దేవుడేమి అలా చేయడం వల్ల సంతోషించడు అది మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మనం చేసుకుంటున్నాం మన మనసులో పుట్టింది అది మన మట్టి మెదడులో పుట్టింది మనం పుట్టించిందే తప్ప దేవుడు ఏర్పరిచిన ఆజ్ఞేమీ కాదు అని మనకు అర్థమవుతుంది కదా ఒక్కసారి మీకు అది అర్థమైతే ఈ రాత్రి మీరే నక్షత్రంగా నిలబడాలని దేవుడు అనుకుంటున్నాడు తప్ప మీరొక నక్షత్రాన్ని నిలబెట్టాలని దేవుడు అనుకోవట్లేదు అందుకే మీరు లోకమందు జ్యోతులను పోలినవారై ప్రకాశించండి అన్నాడు మీరు లోకానికి వెలుగు అన్నాడు మీరు లోకానికి జ్యోతులు ఈ చీకటి లోకంలో జీవవాక్యమును చేత పట్టుకుని ఈ చీకటి లోకానికి వెలుగిచ్చే దివ్యలుగా మీరు ఉండాలి ఈ చీకటి లోకానికి వెలుగునిచ్చే జ్యోతులుగా మీరు ఉండాలని చెప్తున్నాడు తప్ప మీరు ఆకాశంలో దాన్ని నిలబెట్టి ఆనందపడిపోవాలని చెప్పట్ల నిజంగా ఇదే యువత నక్షత్రం కోసం పెట్టేటువంటి ఆ ఖర్చు ఆ డూప్లికేట్ నక్షత్రాన్ని నిలబెట్టడానికి పడేటువంటి ఆ కష్టం ఆ తపన ఆ తాపత్రయం వాక్యంలో నిలబడడానికి చూపిస్తే వారెంత ప్రకాశవంతంగా వెలిగిపోతారు వారెంత దేదీప్యమానంగా వెలిగిపోతారు వారెంత ఎంత అద్భుతంగా వెలిగిపోతారు దయచేసి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించండి దైవజనులైతే మీ పిల్లలకు బోధించండి మీ యూత్కు బోధించండి విశ్వాసులు ఎక్కడుంటే సంఘ పెద్దలు ఎక్కడుంటే మీ సంఘంలో ఉన్న యూత్కు బోధించండి అరే నాయన మీరే నక్షత్రాలుగా వెలుగుతుంటే ఆ పరలోకపు తండ్రి ఆనంద పరవసత్వంతో నిండిపోతాడు రే నాయన ఆ పరలోకపు తండ్రి సంతోషంతో నిండిపోతాడు మీరు పడే కష్టమేదో దానికోసం పడండి మీరు పడే ప్రయాసేదో ఆయన ఆయన కోసం వెలిగేలా ప్రయాస పడండి ఆయన కొరకు నిలబడండి అప్పుడు ఆయన చూస్తాడు చూస్తే నువ్వొక్కడి ఇక్కడ వెలుగుతుండడాన్ని బట్టి నీ ప్రాంతం మొత్తం మొత్తం కాపాడబడుతుంది నీ ప్రాంతం కాపాడబడే నక్షత్రానివి నువ్వైతే నిజమైన వెలుగు కాదా అది చెప్పండి ఎంత అద్భుతం అది ఇక్కడ యాభై మంది నీతిపంతులు ఉంటే ఆ పట్టణాన్ని వదిలేస్తానంటున్నాడు ప్రభు ఆ యాభై మంది నువ్వే అయితే ఆ యాభై మందులు నువ్వు ఒక్కడివైతే ఆ యాభై మందులు నువ్వు ఒక్కదానివైతే నువ్వు వెలుగుతున్న నక్షత్రంగా దేవుడికి కనబడుతున్నావు ఈ చీకటి లోకలో వెలుగుతున్న దివ్యవు నువ్వు ఈ చీకటి లోకలో వెలుగుతున్న దివ్యవు నువ్వు ఇప్పుడు ఆకాశంలో నుండి మన మీదుగా ఏదైనా విమానం వెళ్తుందనుకోండి మన మీదుగా అనుకోండి కాసేపు వాడు ఆ విండో ఓపెన్ చేసి కిందకు చూసాడు అనుకోండి ఈ ప్రాంతంలో చీకటి కనబడుతుందా వెలుగు కనబడుతుందా నైట్ టైము ఫ్లైట్ జర్నీ ఎప్పుడైనా చేయండి సరదాగా నైట్ టైం ఏదైనా డెస్టినేషన్కి రీచ్ అవుతున్నప్పుడు మనం 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 వెళ్ళాల్సిన ప్రాంతానికి వెళ్తున్నప్పుడు లైక్ వైజాగ్ కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి బెంగళూరు కానివ్వండి ముంబై కానివ్వండి ఫ్లైటు అక్కడ ల్యాండ్ అవుతున్న టైంలో ఒకసారి మీరు కిందకు చూస్తే పట్టణం దగ్గరకు వచ్చేసే ల్యాండ్ అవుతున్న టైంలో ఆ ప్లేస్ అంతా ఎంత అందంగా కనబడద్దో తెలుసా లేదా నైట్ టైము దుబాయ్ కానీ అబుదాబాయ్ కానీ కువైట్ కానీ లేదా ఇలాంటి ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు రాత్రిపూట ఫ్లైట్ జర్నీ కిందకు చూస్తుంటే ఆ ప్లేస్ ఎంత రిచ్గా ఎంత అందంగా కనబడద్దో తెలుసా ఆ కిందనున్న కాంతులు అమెరికా కానీ న్యూయార్క్ సిటీ కానీ ఆస్ట్రేలియా కానీ ఆ కిందనున్న కాంతులు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాయి అసలు ఫ్లైట్లో చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది చూడముచ్చటగా ఉంటుంది కింద మనిషిగా మనకు అది ఇష్టం కానీ దేవుడికి ఏది ఇష్టమో తెలుసా ఆ లైటింగ్ వల్ల దేవుడికి ఏం సంతోషం ఉండదు ఆనందం ఉండదు ఏమంటే ఆకాశంలో ఆ నక్షత్ర మండలాల్లో ఎంత కాంతి ఉంటుందో కళ్ళు మిరిమిట్లు కొలిపేస్తాయి సూర్యుడినే మనం దేదీప్యమానంగా వెలుగుతుంటే ఆ సూర్యుడి మనం చూడలేము సరిగ్గా చూడగలవా సూర్యుడిని చూడగలమా చెప్పండి చూడలేము సూర్యుడి మనం కళ్ళ కళ్ళు పెట్టి చూడలేం కదా దేవుడికి ఏమైనా లైటింగ్ కొత్త నువ్వు దేవుడికి లైటింగ్ పరిచయం చేయాలా తాతకు దగ్గు నేర్పినట్టు దేవుడికి లైటింగ్ పరిచయం చేయాలా చెప్పండి మనం దేవుడికి లైటింగ్ ఏం పరిచయం చేస్తామండి ఆయనే లైట్ దేవుడు ఏమై ఉన్నాడట వెలుగై ఉన్నడట సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు ఆయనే ఒక లైట్ దేవుడు వెలుగై ఉన్నాడు వెలుగై ఉన్న దేవుడు నీలో ప్రకాశించే వెలుగు కోరుతున్నాడు ఒక్కసారి నీలో వెలుగు ప్రకాశిస్తూ ఆయన కంటికి కనబడింది అనుకోండి ఆ ప్రాంతం మొత్తం నిన్ను బట్టి ఏమవుతుంది కాపాడబడుతుంది ఈరోజు ఈ పాఠాలు వింటున్నటువంటి మీరు చులకనగా తీసుకోకూడదు ఒకవేళ చులకనగా తీసుకున్నారనుకోండి అది మీ ప్రాణానికే ప్రమాదం ఎందుకంటే విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మనతో పలు పలు విధాలుగా మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే మనకు అవసరమైన ఆహారం తల్లి తండ్రి ఎలాగైతే పెడతారో పిల్లల మీద జాలిపడి దేవుడు కూడా అలాగే నీకు నాకు అవసరమైన ఆహారం పలు పలు విధాలుగా ఆయన సేవకుల ద్వారా అనేక విధాలుగా పెట్టిస్తూ ఉంటాడు అది మనకు అవసరమైనప్పుడే పెడతాడు అది మనకి పెడుతున్నాడన్న విషయం మనకు అర్థమైనప్పుడు దేవుడు తన సేవకుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడన్న విషయం మనకు అర్థమైనప్పుడు మనం దాన్ని తప్పించుకుని పోయే వారంగా ఉండకూడదు ఖచ్చితంగా దానికి లోబడాలి ఉభే అవ్వాలి ఆ మాటలను గౌరవించాలి ఆ మాటలకు విధేయత చూపించాలి ఆ పిలుపుకు లోబడాలి ఆ పిలుపుకు ఎప్పుడైతే లోబడతామో ఆటోమేటిక్గా ఆ ఉగ్రతలో నుండి మనం ఏమవుతాం తప్పించబడతాం దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు అక్కడ సముయేలు మోషే లేకపోతే ఏలియా ఇంకా మహామహాభక్తులు ఎవరైనా ఉన్నా ఆ ప్రాంతంలో వారు కాపాడబడతారు కానీ ఒకవేళ ఆ ప్రాంతంలో నీతి కరువైపోతే ఆ ప్రాంతాన్ని మాత్రం సమూలంగా ఏం చేస్తాను నాశనం చేస్తాను ప్రిల్లర్ ఇక్కడ అదే జరిగింది సుధమ గుమర్రా అంటే అది ఏదో కట్టు కదనుకుంటారు చాలామంది ఆకాశం నుండి అగ్గిని గురిసిందట ఆకాశం నుండి గంధకాలు కురిశాయట ఏంటి అసలు ఆకాశం నుండి ఎప్పుడు కురిసాయి గంధకాలు ఎక్కడ గిని కురిసింది అని చాలామంది అనుకుంటారు ఒకసారి స్క్రీన్ మీద మీకు మ్యాప్ చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి అందులో మీకు ఏం కనబడుతుందో తెలుసా ఈ మ్యాప్లో ద ఏన్షియంట్ లొకేషన్స్ ఆఫ్ సుధుమా అండ్ గుమర్రా ద ఏన్షియంట్ లొకేషన్స్ ఆఫ్ సుధుమా అండ్ గుమర్రా చూడండి ఆ మ్యాప్లో మీరు జాగ్రత్తగా చూస్తే అబ్రహాం గారు ఎక్కడైతే మమ్రేలో కాపురం ఉంటున్నారు హెబ్రోన్లో హెబ్రోను దాన్నే మమ్రే నేటికి దాని పేరు మమ్రే నేటికి పాలస్తీనాకు మనం వెళితే మమ్రే అని బోర్డు కనబడుతుంది మీకు ఇది ఇది వరకు కూడా చూపించాను నేను మమ్రే మమ్రే వనంలో సింధూర్ వనంలో నేను వెళ్ళిన ఆ ఫోటో మీకు స్క్రీన్ మీద చూపించాను ఆ మమ్రే అనే ఇప్పటికే కనబడుతుంది చూడండి సాల్ట్ సీ అంటే ఉప్పు సముద్రం మృత సముద్రం అంటారు దీన్ని సాల్ట్ సీ మీకు కనబడుతుంది కదా మృత సముద్రం ఇది చాలా విచిత్రమైన సముద్రం మృత సముద్రంలో మనం తేలుతాం తప్ప మునిగిపోం అందులో ఉండవు ఎందుకంటే లవణ సాంద్రత ఎక్కువగా ఉంటున్నటువంటి ప్రాంతం అది అక్కడ ఉన్నటువంటి మడ్ చాలా విలువైనది అక్కడికి వెళ్ళినటువంటి పర్యాటకులు కూడా వాళ్ళు చిన్న చిన్న బట్టలు వేసుకుని ఒంటి నిండా మట్టి రాసుకుని ఆ ఎండలో కూర్చుంటారు చాలాసేపు ఎందుకు కూర్చుంటారు అంటే అవి చాలా ఔషధ విలువలు కలిగినటువంటి ప్రాంతము ఔషధ విలువలు కలిగినటువంటి సముద్రము అని దానికి ఒక పేరు మృత సముద్రం ఈ మృత సముద్రాన్ని ఆనుకొని ఉన్నదే సుధుమ అండ్ గుమర్రా వ్యాలీ ఆఫ్ సిద్ధీం అంటున్నారు చూడండి వ్యాలీ ఆఫ్ సిద్ధీం మీరు కావాలనుకుంటే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడొచ్చు ఈ ప్రాంతాలు ఈ ప్రాంతాలను మీరు సందర్శించవచ్చు అక్కడ చూడండి మీరు జాగ్రత్తగా గుమ్మర్రా అండ్ సొదోమ్ అని మీకు కనబడుతుంది సోయర్ అక్కడ జోయర్ జడ్వోయర్ జోయర్ అంటే సోయరు ఆ పైన సిద్ధిములోయ ఆ మధ్యలో మీకు సిద్ధిములోయ కనబడుతుంది చూడండి వ్యాలీ ఆఫ్ సిద్ధీం ఇది మృత సముద్ర తీర ప్రాంతంలో ఉంది సుధోమా గుమర్రా ఎక్కడైతే మీకు మమ్రే కనబడుతుందో ఈ మమ్రే ప్రాంతం నుండి సుధుమ గుమర్రా ప్రాంతానికి అబ్రహాం గారి దగ్గర నుండి లోతు గారు దూరమై అక్కడికి వస్తాడు మీకు ఆ మమ్రే కూడా కనబడుతుంది మ్యాప్ మీద మీరు అది కూడా చూడవచ్చు సో ఇక్కడ ఈ సుధుమ గుమర్రా ప్రాంతాలలో లేటెస్ట్గా శాస్త్రవేత్తలు ఇది వాస్తవమా కాదా బైబిల్లో ఈ చరిత్ర అంత క్లియర్గా వ్రాయబడింది క్లియర్గా వ్రాయబడింది అంటే ఆకాశము నుండి అగ్ని మరియు ఆ గంధకం ఎక్కడ కురిసిందనుంది భూమి మీదే కదా ఆకాశం నుండి అగ్ని గంధకం కురిస్తే అది సామాన్యమైన ప్రభావం చూపిస్తుందా చూపించదు కదా ఎందుకంటే అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు లావా ప్రవహిస్తే భూములు ఏర్పడిపోయాయని మనం చిన్నప్పుడు చదువుకున్నాం సోషల్ పుస్తకాల్లో చదువుకున్నా భూమి ఈ భూమి ఎలా ఏర్పడిందట అగ్నిపర్వతం బద్దలై లావా ప్రవహించి లావా గడ్డకట్టిపోయినప్పుడు వేల సంవత్సరాలు గడించిన తర్వాత ఆ లావా ప్రభావం వలన ఆ గట్టి నేల పీఠభూమిగా పిలువబడుతోంది ఇది సోషల్ పుస్తకాల్లో మనం చదువుకున్నాం అంటే ఒక్కసారి లావా ప్రవహిస్తేనే పేట భూములు ఏర్పడితే ఆ భూమి మీద ఆ ఉంటే భూమి మీద ఆ ప్రభావం ఉంటే మరి సుధుమ గుమ్మర్రా భూమి మీద ఉండాలి కదా ఆ ప్రభావం ఉండాలి కదా నేటికే మనకు కనబడాలి కదా ఎస్ కనబడుతున్నాయి అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను బైబిల్ కట్టుకథల పుస్తకం కాదు మతోన్మాదులకు కూడా చెప్తూ ఉంటాను మీరు మతోన్మాదంతో వెర్రవీగుతున్నారు కానీ ఒక్కసారి మనసు మార్చుకుని ఎవడో చెప్పిన గాలి మాటలు వినకుండా నీ అంతట నువ్వుగా పరిశీలన చేస్తే ప్రపంచమంతా ఎందుకు యేసుక్రీస్తు వైపు చూస్తుంది ఆయన వ్యభిచారాలు చేసే దేవుడు కాదు ఆయన జాత్వాలు చేసే దేవుడు కాదు ఆయన నీచమైన కార్యాలు చేసే దేవుడు కాదు ఆయన చిల్లర పనులు చేసే దేవుడు కాదు ఆయన పనికిమాల పనులు చేసిన దేవుడు కాదు ఆయనకున్న ముద్రే పరిశుద్ధుడని పవిత్రుడని నిర్దోషని నిష్కల్మశుడని పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని దైవ లక్షణాల సమాహారం ఆయనే అని ఎన్నో 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 గొప్ప మాటలు ఆయన గురించి వ్రాయబడ్డాయి దైవ గ్రంథంలో ఆయన వేలెత్తి చూపించడానికి ఆయన సమకాలికులే ఎవరు సరిపోలేదు ఎవడైనా అడగలరా ఈరోజు నేను కానీ నువ్వు కానీ మన ఊరి మధ్యలో నిలబడి లేదా మన వీధి మధ్యలో నిలబడి మన కుటుంబం మధ్యలో నిలబడి నాలో పాపం ఉన్నదని మీలో ఎవడ్రా చూపించగలడు ఇచ్చే ఛాలెంజ్ ఇచ్చే సవాలు అన్నావు అనుకో ఎన్ని వేళ్ళు వస్తాయి మన మీదకి మనం లెక్క పెట్టుకోలేని ఎన్ని వేళ్ళు వస్తాయి మన మీదకి ఎందుకు నువ్వు పాపివే అని చూపించడానికి ఎందుకంటే మనం పబ్లిక్లో పాపం చేశాం కాబట్టి మనం పాపులు అన్న సంగతి మనకు తెలుసు లేదా రహస్యంగా మనం పాపం చేశాం కాబట్టి మన అంతరాత్మకు కూడా మనం పాపులు అన్న సంగతి తెలుసు కానీ ప్రభు ఏమంటాడో తెలుసా సమాజం మధ్యలో నిలబడి నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు ఎవడు స్థాపించును ఎవరన్నా అడిగారండి ఇన్నాళ్ళ ఈ దైవాన్ని గూర్చిన దైవాన్ని గూర్చినటువంటి వెతుకులాటలో ఆధ్యాత్మిక వెతుకులాటలో ఎక్కడైనా ఏ ఒక్కరైనా నేనే గొప్పోణ్ణి నేనే సర్వాంతర్యామిని నేనే సృష్టికర్తనని రాసుకున్నట్టు కనబడుతోంది కానీ నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా చూపించగలడా అని మానవుణ్ణి ప్రశ్నించిన దేవుడు ఒక్క ఏసుక్రీస్తు మాత్రమే మానవుణ్ణి ప్రశ్నించిన దేవుడు ఒక్క ఏసుక్రీస్తు మాత్రమే ఆయన తప్ప మరి ఏనాడు ఎవ్వరూ అలాంటి ప్రశ్న మానవుణ్ణి అడగలేకపోయారు అందుకే మానవుడు దేవుని వైపు చూడాల్సి వస్తే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వైపు చూడాలని ఆతురత పడుతూ ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోనగలుగుతున్నాడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఏసుక్రీస్తు పాదాలను ఎందుకు ఆశ్రయిస్తున్నారంటే ఒక మానవుణ్ణి ఎలా ప్రశ్నించినవాడు ఆయన మాత్రమే మానవాళిలో ఈ ఘనత సాధించి ఘనతకెక్కినవాడు ఆయన మాత్రమే ఇంకెవరు లేరు వెతికినా దొరకరు ఎంతైనా వెతకండి ప్రతిదానికి గ్రంథమే ఆధారం ఏ గ్రంథమైనా మీరు చదవండి చదివిన తర్వాతే అర్థం చేసుకోండి ఏసుక్రీస్తు అంటే ఏంటి అని మనకు అర్థం కావాలంటే నిజంగా ప్రతి గ్రంథాన్ని చదవడం కూడా ఉత్తమే అన్నిటినీ పరిశీలించి మేలైన మార్గాన్ని ఎన్నుకోవాలి ఉత్తమమైన దాన్ని చేపట్టాలి బ్రీలరా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే బైబుల్ గ్రంథాన్ని ఏసుక్రీస్తు ప్రభువారు ఏదైతే ఆయనను సూచిస్తూ వచ్చిందో ప్రారంభం నుండి పాత నిబంధన గ్రంథం నుండి కూడా ఆయన కదలికలు కనబడతాయి మనకి పాత నిబంధన గ్రంథం నుండి గ్రంథం నుండి కూడా ఆయన ఛాయ్ కనబడుతుంది ఆయనను చూపిస్తోంది పాత నిబంధన గ్రంథం ఛాయారూపంగా అక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుని పిలుపు ఉన్న యాన్సియంట్ హిస్టరీ యాన్సియంట్ హిస్టరీ ఆ ప్రాచీన చరిత్ర మనం చదువుతుంటే దేవుని పిలుపు ఆ ప్రభావం వాళ్ళ మీద ఉంది వాళ్ళని పిలుస్తున్నాడు సో ఇప్పుడు ఇక్కడ సుధమగోమర్ర ప్రాంతానికి దేవుడు చెక్ చేయడానికి వెళ్ళాడు ఆ చెక్ చేయటానికి వెళ్ళినప్పుడు అక్కడ లోతున్నాడు లోతును తప్పించాలన్నది దేవుని యొక్క ఆలోచన చూద్దాం ఒకసారి ఆదికాండం తర్వాత వీడియో చూద్దరిగాను మీరు ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయం ప్రారంభవచ్చు నుంచి చూద్దాం ఆ సాయంకాలం మందు ఇద్దరు దేవదూతులు సుధుమ చేరునప్పటికీ ఇది 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 మీరు ఎన్నాళ్ళు ఎలా చదువుకున్నారో నాకు తెలీదు ఇదేం కథ కాదు ఇదేమి కల్పిత కథ కాదు అంటే కథ అంటే కల్పిత కథ కాదు ఇది సత్యం అంటే జరిగినటువంటి చరిత్ర జరిగినటువంటి చరిత్ర మనం సోషల్ పుస్తకాల్లో దండయాత్రలు గురించి చదువుకుంటాం పలానవాటి దండయాత్ర మొగలుల దండయాత్ర వేళ దండయాత్ర వాళ్ళ దండయాత్ర అని హిస్టరీ చదువుకుంటాం పలాన రాజుల చరిత్ర పలాన రాజుల చరిత్ర ఇది కూడా ఒక చరిత్ర మరలా మీకు గుర్తు చేస్తున్నాను మీరు ఇప్పుడు చరిత్ర చదువుతున్నారు ఏం చదువుతున్నారు చరిత్ర చదువుతున్నారు ఎక్కడ చదువుతున్నారు బైబిల్లో చదువుతున్నారు ఒకనాడు జరిగిన చరిత్ర అందుకే మ్యాప్ కూడా మీ కళ్ళ ముందు అలాగే పెట్టుంచా మీరు చూస్తున్న మ్యాప్ ఆ భౌగోళికంగా ఏ ప్రాంతాన్నైతే మృత సముద్రపు సమీప భాగంలో మీరు చూస్తున్నారో ఆ మృత సముద్రపు సమీప భాగంలో ఉన్న ఒక ప్రాంతంలో జరిగినటువంటి హిస్టరీ నాటే స్టోరీ హిస్టరీ అర్థమవుతుందా రైట్ చదువుదాం ఇప్పుడు లోతు సుధుమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను సుధుమ్మ గవిని యొద్ద కూర్చుండి న్ ఉండెను లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి శాస్త్రాంగ నమస్కారం చేసి నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికొచ్చి వచ్చి రాత్రి వేళ బుచ్చి కాళ్ళు గడుక్కొనుడి మీరు పెందల కడ లేచి మీ త్రావణ వేళ వచ్చిన అందుకు వారు అలా కాదు నడి వీధిలోనే రాత్రి గడుపుతామన్నారు అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు ఏ సుధుమగుమర్రా ప్రాంతాన్ని అయితే చూస్తున్నామో నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన ఆ మొరచొప్పున వారు సంపూర్ణంగా చేశారో లేదో చూస్తానని దేవుడు ఎక్కడైతే స్టేట్మెంట్ చేశాడో ఆ ప్రాంత వాసులట ఆ పట్టణపు మనుషులట అనగా సుధమ మనుషులు బాలురు వృద్ధులు ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఇల్లు చొట్ట వేశారట అంటే వాళ్ళకి ఇంకా వేరే వ్యాపకం ఏదీ లేదన్నమాట వాళ్ళకి వేరే వ్యాపకం ఏదీ లేదు ఇదే పని వాళ్ళ ఆలోచనలన్నీ దీంతోనే నిండిపోయాయి వాళ్ళ భావజాలం అంతా దీంతోనే నిండిపోయింది ఈరోజు కూడా చాలామంది ఉన్నారండి నేను ఏదో సుధమ గుముర్రా గురించి మాట్లాడుతున్నాను కదా అనుకోకండి ఈరోజు ఉన్నవి కూడా ఈరోజు ఉన్న చాలా ప్రాంతాలు కూడా సుధమ గుముర్రాలే కొన్ని పర్టిక్యులర్ ప్లేసెస్ ఉన్నాయి సిటీస్లో ఆ పర్టికులర్ ప్లే ప్లేసెస్లో చాలా అవి సుధుమ గుమర్రాలే చాలా ప్రాంతాలు సుధమ గుమర్రాలే ఈ సుధుమ గుమర్రా అంటే ఏదో ప్రత్యేకంగా ఒక చోట వ్యభిచార కేంద్రం ఉంటుంది అక్కడికి వెళ్ళి వీళ్ళు వ్యభిచారం చేసి ఆ వేసీలకు డబ్బులు ఇచ్చేస్తారని కాదు అలా కాదు వీళ్ళే వావి వరసలు మరిచిపోయి పశువుల కంటే హీనంగా మారిపోయి కామోద్రేకంతో తమ్మును తాము రగులుపుకు రగులు కొలుపుకుంటూ నీచమైన ప్రవర్తనకు అలవాటు పడి వారు ఏం చేస్తున్నారో తెలియని పైశాచిక ప్రదర్శన చేస్తూ ఉంటారు ప్రతిరోజు పైశాచిక ప్రదర్శన ఈ పైశాచిక ప్రదర్శనకు అలవాటు పడిపోయినటువంటి ప్రాంతమే సుధుమ గుమ్మర్రా ఈ సుధమకుముర్రాలో విపరీతంగా లైంగిక వాంఛలు కలిగి కామోద్రేకంతో ఒకరినొకరు పురుకొల్పుకుంటూ ఒకరి మీద ఒకరు పడిపోతూ వావి వరస అన్నీ మరిచిపోయి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న విషయాన్ని విధానాన్ని పరలోకం నుండి ప్రభువు చూశాడు అవన్నీ ఆరిపోయిన దీపాలు ఒక్కటి కూడా వెలుగుతున్న దీపం లేదక్కడ ఒక్కడు కూడా వెలుగుతున్న దీపం కాదు అన్నీ కూడా ఏ దీపాలు ఆరిపోయిన దీపాలు కానీ అక్కడ ఒకే ఒక దీపం వెలుగుతోంది ఆ దీపం పేరే లోతు గారు చెప్తారు లోతుని గురించి మాట్లాడుతూ రెండో పత్రికలో లోతు లోతుారయుక్తమైన నడవడి చేత తన మనస్సును దినదినమూ నొప్పించుకున్నటువంటి నీతిమంతుడైన లోతు అంటాడు ఆ ఒక్క నక్షత్రం వెలుగుతోంది అక్కడ నీతిమంతుడైన లోతు ఆ నక్షత్రం ఒకటే దేవునికి కనబడుతుంది గుర్తుపెట్టుకోండి అలాంటి నక్షత్రాలుగా మనం ఉండాలి నువ్వు వెలగాలి నువ్వే నువ్వే మండుతున్న జ్యోతిలా ప్రభువు కనబడాలి ఆయన ఆకాశం నుండి నువ్వు చూస్తున్నాడు నువ్వు గట్టిన స్టార్ అసలు ఆయన పట్టించుకోడు నువ్వు నేను ఎంత కష్టపడినా గట్టు నేను ఎలాంటి బాధపడకు చాలామంది బాధపడుతుంటారు అన్నయ్యన్న డైరెక్ట్గా చెప్పేస్తుంటాడండి మాకు నొప్పిగా ఉంటుంది మా కష్టాన్ని పట్టించుకోడు మీ కష్టం దేవుని కోసం పడండి మిమ్మల్ని సన్మానిస్తా నెత్తిన పెట్టుకొని నిజంగా దేవుని కోసం కష్టపడండి మీ గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తాను మేము మిమ్మల్ని గొప్పగా చూస్తాను మీరు నా తమ్ముళ్ళు అని అన్నయ్యలని గర్వంగా చెప్పుకుంటాం కానీ వ్యర్థమైన కష్టం దేవుడికే నచ్చదు ఇంకా మాకెలా ఎలా నచ్చుతుంది అంతే కదా సో మనం పట్టు మనం కష్టపడుతున్నామంటే దానివల్ల ఎవరో ఒకరికి ఏముండాలి ఖచ్చితంగా ప్రయోజనం చేకూరాలి దాన్ని బట్టి దేవుడు ఆనందించాలి ఏమీ లేకుండా వృధాగా ప్రయాసపడి ఎవరికి ప్రయోజనం చెప్పండి ఎవరికి ఎలాంటి ప్రయోజనం చేకూరదు రైట్ ఇప్పుడు చూడండి ఈ వృద్ధులట ప్రజలందరూ నలుదిక్కుల నుండి వచ్చారట ఆ ఇల్లు చుట్ట వేసి లోతును పిలిచి ఈ రాత్రిని వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడినట్లు మా యొక్కకు వారిని వెలుపలకి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా లోతు వారి వద్దకు వెళ్ళి తన వెనుక తలుపు తీసి అన్నలార వేసి అన్నలార ఇంత పాతకం కట్టుకొనకూడ ఎంత పాతకం పాపానికి మరో పర్యాయ పదమే పాతకం గాఢమైన పదం అండి పాతకము అంటే చాలా గాఢమైన పదం ఇంత పాతకం కట్టుకోకండి అంటున్నాడు అంటే పాపాన్ని అతిశయంగా ఇంకా ఇంకా గొప్పగా ఇంకా ఇంకా బలంగా ముద్ర వేసి చెప్పడం కోసం ఇలాంటి పదాన్ని వాడుతూ ఉంటారు పాపము దానికంటే పై పదమే పాతకము అని ఇంత పాతకం కట్టుకోకండి పాతకం కట్టుకోకండి కట్టుకోవడం అంటే ఏంటి చుట్టుకోవడం అని దాన్ని మీదేసుకోవడం అని ఆ ఫలితాన్ని మీరే అనుభవిస్తారా బాబు ఇంత పాతకం కట్టుకోకండి మన నాకు అనిపించింది నలుగురు ఉన్నారు కదా పనికి మల్లూరు ఒకడికి చంపాలని ఆలోచన వచ్చినప్పుడు మిగిలిన ముగ్గురులో ఒకడైనా అరే ఎందుకురా చంపడం అని అనుంటే వాళ్ళ జీవితం కొంతవరకు బాగుపడేది రేపు ఒకటే అనుకోండి ఒకలాంటి శిక్ష పడేది చంపేశారు చూశారు కాల్చేశారు చూశారు ప్రజల్లో ఇంకా వ్యతిరేకత వచ్చేసింది ఇంకా వ్యతిరేకత వచ్చేసింది అసలు వాళ్ళు చేసిందే నీచాతి నీచమైన పని అమ్మాయిని అన్యాయంగా రేపు చేయటం అలాగే టేకు లక్ష్మి అనే ఒక ఒక ఆవిడ పాపం ఆవిడని అలాగే చాలా క్రూరంగా చంపేశారు నీచులు వాళ్ళు ఎవరో ఇంకా ఈ గవర్నమెంట్ పట్టించే పట్టించుకోలేదు మరో అమ్మాయి ఎవరో మానసం మీద పేరుంది శిరీష ఆ అమ్మాయిని అలాగే చంపేశారు పాపం ఆ తల్లి ఇప్పటికీ అక్కడే కూర్చొని దీక్ష చేస్తుంది నా పాపను చంపేసిన వాళ్ళని గురించి పట్టించుకోండి అని కనీసం ఎవడైనా ఒకడున్న వాళ్ళలో అరే ఇది తప్పురా సామూహిక అత్యాచారాలు సామూహిక అత్యాచారం చాలా క్రూరమైనది చాలా క్రూరమైనది వ్యభిచారం కాదు మళ్ళీ అత్యాచారానికి వ్యభిచారానికి సంబంధం లేదు వ్యభిచారం అనేది ఇష్టపూర్వకంగా జరిగేది లేదా జారత్వం అనేది కూడా అత్యాచారం కాదు జారత్వం కూడా ఇష్టపూర్వకంగా జరిగేది కానీ ఈ అత్యాచారం అనేది ఏదైతే ఉందో అది చాలా ఘోరమైన దుశ్చర్య ఎంత ఘోరమైన దుశ్చర్య అంటే వీడు వెళ్ళి ఒక పశువులాగా ఆమె మీదబడి ఆమెను చీల్చటం చీల్చి చంపటం వ్యభిచారంలో కానీ జారత్వం కానీ ఇద్దరికే శిక్ష ఉంటుంది ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇష్టపడి పాపం చేస్తున్నారు కాబట్టి కానీ అత్యాచారంలో ఆమెకు ఎలాంటి శిక్ష ఉండదు ఎందుకంటే ఆమెకి ఇష్టం లేని చర్య ఈ దుష్టుడు చేస్తున్నాడు ఆమె కోరుకోనని చర్య ఈ దుష్టుడు చేస్తున్నాడు ఇక్కడ దైవ దృష్టిలో పాపం ఎవరిది అంటే వీడిది మాత్రమే పరిగణనలోకి వస్తుంది ఎక్కడ కూడా అలాంటి ఉన్నారు మాకు ఇచ్చే అంటున్నారంటే దాని అర్థం ఏంటి అవతలోడు ఇష్టాయిష్టాలతో వీళ్ళకి పని లేదు అవతల వాళ్ళు ఇష్టాలతో వీళ్ళకి పని లేదు అవతల వాళ్ళు ఏమి ప్రేరేపించట్లేదు అవతల ఏంటో వీళ్ళని వీళ్ళని రెచ్చగొట్లేదు వీళ్ళేమో రమ్మని పిలవలేదు కానీ ఈ క్రూరులు ఆ చుట్టుకొచ్చేసి అంటున్నారట వాళ్ళని బయటికి పంపించు ఇంత పాతకము కట్టుకొనుకొడి అని కింద మాట్లాడుతుంటే తొమ్మిదోచనం ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరు ఏమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీ అవతలికి పొమ్మని రి మరియు వాడు వీడెవడో మనలోనికి పరదేశీగా వచ్చి తీర్పరిగా ఉండ చూచున్నాడు కాగా వారికంటే నీకెక్కువ కీడు చేస్తాం అంటే వారికి కీడు చేస్తాం వారికంటే నీకెక్కువ కీడు చేస్తాం రేపు చేసి చంపేస్తాం మా దగ్గర పంపించు వాళ్ళని మా దగ్గర పంపిస్తే మాకు ఇష్టం వచ్చినట్టు చేసి చంపేస్తాం అడగటానికి ఎవడు సరిపోడు ఎలాంటి పైసా చిక్కుపు మనస్తత్వం చూడండి ఈరోజు కూడా అదే పైసా మనస్తత్వం కనబడుతుంది సమాజంలో అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను అమ్మ ఎవరిని నమ్మొద్దు అంటాను ఎవరినే నమ్మకండి గుడ్ టచ్చేదో బ్యాడ్ ఏదో మీ పిల్లలకు నేర్పించండి వాడు ఎవడైనా సరే వాడు బాబాయ అన్నయ్య తమ్ముడా లేకపోతే మామయ్య ఏ వరసోడైనా సరే ఎవరిని నమ్మొద్దు ఎవరిని నమ్మొద్దు ఎవరికి మీ పిల్లల్ని అప్పగించవద్దు ఎందుకంటే ఆ కళ్ళు పవిత్రమైనవి అనుకుంటారు మీరు కానీ కళ్ళ లోపల చాలా విషం ఉంటుంది ముళ్ళు ఉంటాయి ప్రతి కన్ను చూపులే చూస్తుంది అనుకోకండి కొన్ని కళ్ళు ముళ్ళు గుచ్చేస్తుంటాయి ఆ కళ్ళు గుచ్చే ముళ్ళు ఎంత ప్రమాదకరమైనవో మనకు తెలీదు అలాంటి నీచులు తిరుగుతున్నారు ఈ సమాజంలో అలాంటి క్రూరులు తిరుగుతున్నారు ఈ సమాజంలో ఒకనాడు ఉంది సుధుమ అని మనం చదువుకోవడం కాదు ఈరోజు కూడా సుధుమ ఇంకా అలాగే నిలిచి ఉంది ఉంది ఎప్పుడైతే ఇలాంటి క్రూరులు ఉన్నారో ఈ క్రూరులు వాళ్ళు ఒప్పుకోవట్లేదట మేము గొడవ చేసేస్తున్నారట చుట్టూ చుట్టూ తిరిగేస్తున్నారట ఇంటి చుట్టూ దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టడానికి కూడా ఏమాత్రం వెనకాడట్లేదు అలాంటి టైంలో దేవుడు అన్నాడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నీ ఫ్యామిలీని తీసుకుని వెళ్ళిపో ఇమ్మీడియట్గా బయటకు పోండి అంతే కట్టు బట్టలతో పరుగులు తీయండి ఓన్లీ లోతు నీకు మాత్రమే అవకాశం ఇలాంటి క్రూరులు ఇక బతకడానికి వీలు లేదు అప్పుడు కురిసినవే అగ్ని గంధకాలు ఆ పంతొమ్మిది అధ్యాయంలో ఇరవై మూడో వచ్చిన లోతు సోయర్కు వచ్చినప్పుడు మీరు ఆ మ్యాప్లో చూస్తారు ఆ కింద ఉన్న ప్రాంతమే సోయర్ జోయర్ అని కనబడుతుంది చూడండి మీరు ఆ మ్యాప్లో కనబడుతుందా మీకు ఆ సోయర్కు వచ్చినప్పుడు లోతు సోయర్కు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను సొదుమకి కింద ప్రాంతంలో కనబడుతుంది లోయ నుంచి కిందకు వచ్చేస్తే సుధుమ గుమర్రా ప్రాంతానికి కింద ప్రాంతం సుధుమ సుధుమ ప్రాంతపు పక్క పక్క ప్రాంతమే ఈ సోయరు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించాను అప్పుడు యహోవా సుధుమ మీదను గుమర్రా మీదను యహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను మైదానం అంతటిని ఆ పట్టణములో నివసించి వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను చూసారా ఏం కనబడుతుంది అక్కడ మనకి ఆకాశము నుండి అగ్ని మరియు గంధకములు కురిపించి బ్రిమ్స్టోన్ అంటారు దీన్ని బ్రిమ్స్టోన్ అది ఘనపదార్థం రూపంలో ఉంటుంది అది ద్రవపదార్థంగా మారాలి అంటే నాలుగు వందల నలభై నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కావాలి మీరు గమనించండి ఎంత ఫోర్ ఫార్టీ ఫోర్ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కావాలి ఆ ఘన పదార్థం ద్రవ పదార్థంగా మారటానికి బ్రిమ్స్టోన్ అంటారు సల్పర్ ఆ బ్రిమ్స్టోన్ అనేది అంత పవర్ఫుల్గా మండేటువంటి మంట ఆకాశం నుండి అగ్ని మరియు గంధకము కురిసింది నిజంగా సైంటిఫిక్గా ఇది ఇది ఆలోచిస్తే అదొక వండర్ అది అంత పవర్ అంత మంట అంత అగ్ని పుట్టింది అక్కడ మీరు ఆ ఫోటోలు చూడొచ్చు ఇప్పటికీ అవి అలాగే సజీవంగా సాక్ష్యమిస్తున్నాయి ఆ ప్రాంతాలు ఎప్పటికీ సల్పర్తో నిండిపోయి ఉన్నాయి ఆ బ్రిమ్స్టోన్తో నిండిపోయి ఉన్నాయి ఆ ఘన పదార్థంతో నిండిపోయి ఉన్నాయి అది మండాలంటే ఎంత పవర్ఫుల్గా మండాలి ఎంత అగ్ని గురిసి ఉంటుంది పై నుంచి ఆ ఫొటోస్ అన్నీ మీరు చూడొచ్చు ఆ ప్రాంతాలు చూడండి ఎలా ఉన్నాయి ఆ సదుమగుమర్రా ప్రాంతాలు అక్కడ ఒకప్పటి సమాజం ఒకప్పటి ఒకప్పటి నిర్మాణాలు కూడా ఆ బూడిదులో ఆ భస్మం అయిపోయి ఇప్పటికీ ఆ భస్మలో ఆ లోపల కనబడుతున్నాయి తవ్వకాల్లో ఒకప్పుడు ఇక్కడ ఒక ప్రాంతం ఉండేది ఇక్కడ కొన్ని కట్టడాలు ఉండేవి ఇక్కడ కొన్ని నిర్మాణాలు ఉండేవి ఈ ప్రాంతం అంతా కూడా ఈ మైదానపు ప్రాంతంగా మారిపోయిన ప్రాంతం అంతా కూడా భయంకరంగా అగ్నిగంధకాలు కురవడం వల్ల ఇలా అయిపోయింది ఇప్పటికీ మనకు ఆ బ్రిమ్స్టోన్ అక్కడ లభ్యమవుతోంది ఆ సల్పర్ తాలూకు గంధకం తాలూకు ఎన్నో మూలకాలు మనకు అక్కడ కనబడుతున్నాయి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయినటువంటి సంఘటన ప్రియులరా శాస్త్రవేత్తలు నివ్వెరపోయినటువంటి సంఘటన బైబిల్ చరిత్రకు దర్పణం బైబిల్ చరిత్రకు దర్పణం ఇలాంటి సంఘటన మీరు చూడాలి ఆ ఈక్వెషన్స్ కూడా ఇచ్చారు వాళ్ళు అవి ఏ విధంగా ఉన్నాయో ఏ విధమైన సల్పర్గా ఏ విధమైన గంధకం అక్కడ లభిస్తుందో కూడా చెప్పారు మృత సముద్రాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఈ ప ఈ ప ఈ ప్రాంతం నిజంగా ఆ రోజుల్లో ఎంత ఉష్ణోగ్రత పైకి లేచి ఉంటుంది ఈ పొగ ఆ పొగ ఆవము వలె పైకి లేచి చుండెను అంటాడు అదే అదే ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చూస్తే సుధుమకుమాల తట్టు ఆ మైదానపు ప్రదేశం యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను అంటాడు ఆవము పొగవలే లేచుచుండెను ఈ పైకి ఎంత ఉష్ణోగ్రత ఇళ్ళు ఉంటుందబ్బా అంటే సుమారు ఆరు వేల డిగ్రీల ఉష్ణోగ్రత వెళ్ళి ఉంటుంది లేకపోతే ఈ ప్రాంతం ఇంత దారుణంగా అయిపోదని శాస్త్రవేత్తలు అంచనాలు వేశారు హిరోసిమా నాగసాకి ప్రాంతాల్లో అనుభవం పడింది అమెరికా వేసింది చాలా రోజుల క్రిందట ఇప్పటికీ ఆ ప్రాంతంలో మొలవట్ల అక్కడ పుడుతున్నటువంటి పిల్లలు కూడా చాలా భయంకరంగా పుడుతున్నారు పాపం కారణం ఆ అనుభవం ప్రభావం వల్ల కానీ ఇది అనుబాంబు కంటే శక్తివంతమైనది అనుబాంబు కంటే శక్తివంతమైనది ఎంత శక్తివంతమైనది అంటే ఆ ప్రాంతం మానవ నివాస యోగ్యమైనది కాకుండా పోయింది దేవుని ఉగ్రతంటూ భూమి మీదకి దిగి వస్తే ఇలా ఉంటుంది అని దృష్టాంతములుగా మనకి దేవుడు ఉంచాడు ప్రియుల అదే చెబుతుంది బైబిల్ అదే చెబుతుంది దృష్టాంతముగా మనకి ఉంచబడిందట ఆ సంఘటన ఈ సంఘటన ఎందుకు దైవ గ్రంథంలో వ్రాయబడింది దేవుడి ఉగ్రతను కుమ్మరించిన విషయాన్ని ఎందుకు దైవ గ్రంథంలో వ్రాయించాడు అంటే మనకు దృష్టాంతముగా ఉండుటకై చూడండి పేతురి గారు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఆలోచన మరియు ఆయన సుధమ గుమర్రాలను అను పట్టణములను భస్మము చేసి భస్మము అంటే బూడిద అక్కడ ఏం కనబడుతుంది మీకు చూడండి బైబిల్ రియల్ ఆర్ ఫేక్ బైబిల్ ఈజ్ రియల్ ఆర్ ఫేక్ ఇది మనకు అర్థం కావాలంటే బైబిల్ చదువుతూ ఆ బైబిల్కు ఉన్న మనం గమనిస్తుంటే చూడండి ఎంత స్పష్టంగా ఉన్నాయి ఆ పట్టణంలో ఏం చేసినాడు దేవుడు భస్మము చేసి అదుగా బూడిద చూడండి అక్కడ గంధకంతో కూడినటువంటి బూడిద బ్రిమ్స్టోన్ అంటున్నాడు దాన్ని సల్ఫర్ని రైట్ ఆ భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనం విధించి ఎంత వండర్ఫుల్గా ఉందండి బైబులు ముందుకు ఎలాంటి భక్తిహీనులు ఇంకా ఉంటారు ముందుకు ఎలాంటి భక్తిహీనులు ఇంకా ఉంటారు అంటే ముందు తరాల్లో రాబోయే తరాల్లో ఇలాంటి భక్తిహీనలు ఇంకా చాలామంది ఉంటారు అలాంటి వారికి పిలుపునిస్తున్నాను సర్వమానవాళికి పిలుపునిస్తున్నాను ముందుకు భక్తిహీనులకు వారికి దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడుగు లోతును మాత్రము తప్పించను భస్మం చేశాను అన్నాడు ఎందుకు భస్మం చేశావు ప్రభు అని అడిగితే ముందుకి ఇలాంటి బ్యాచ్ ఇంకా ఉంటుంది నాయన వీళ్ళు ఎక్కడితో అయిపోయారు అనుకోకండి ముందు ముందు ఇలాంటి బ్యాచ్ ఇంకా ఉంటుంది ఈరోజు ఆ బ్యాచే కనబడుతోంది ఏసుక్రీస్తు ప్రభు అదే చెప్పారు లోతు దినములలో జరిగినట్టు జరుగును అని యేసు ప్రభు అదే చెప్పారు ఆ బ్యాచ్ నేటికి ఉంది అంటే మరలా మీరు చూస్తున్నట్టుగా బూడిద మరలా బూడిద ఈ భూమి మీదకి వచ్చే రోజులు దగ్గర పడుతున్నాయి మరలా మనిషి బూడిదైపోయే రోజుల దగ్గర పడుతున్నాయి దేవుని ప్రచండమైన ఉగ్రత ఈ నేల మీదకొచ్చేటువంటి వచ్చేటువంటి రోజులు దగ్గర పడుతున్నాయి దేవుని పిలుపు వింటే ఒకలా ఉంటుంది జీవితం దేవుని పిలుపు వినకపోతే ఎలాగే ఉంటుంది నీ జీవితం అది నీకు దృష్టాంతం అని చెప్పింది బైబిల్ నీకు దృష్టాంతం ఇదంతా మనకు అవసరం అంటే ఎస్ అవసరమే ఇది నీకే మాకెందుకు ప్రభు ఆ హిస్టరీ అంటే ఎస్ నీకే కావాలి ఆ హిస్టరీ ఎందుకంటే ఆ రోజు ఏ క్యారెక్టర్స్ అయితే నాకు కనబడ్డాయో ఈరోజు కూడా క్యారెక్టర్స్ చాలా కనబడుతున్నాయి ఆ క్యారెక్టర్ కనబడిందంటే ఆయన ఉగ్రత ఖచ్చితంగా భూమి మీదకి దిగి వస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు నీతిమంతుడు ఉంటే కాపాడబడతాడు ఆ నీతిమంతుడు కాపాడబడే ప్రసక్తే లేదు కాబట్టి ఈ మాటలు విన్న తర్వాత నిర్ణయం మీకే విడిచిపెడుతున్నాను దృష్టాంతముగా మన ముందున్న ఈ చరిత్ర నిన్ను ఈరోజు ప్రేరేపిస్తోంది దేవుని వాక్యం ద్వారా నువ్వు ఎలా ఉండాలి ఎలా నడవాలి ఎలాంటి డెసిజన్ తీసుకోవాలి అని దానికి లోబడితే ధన్యుడివి లోబడకపోతే ఒకరోజు అదే ఉగ్రతకు బలైపోయే దౌర్భాగ్యుడివి నువ్వే అవుతావు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి ఇంతవరకు విలువైన మీ జ్ఞానవాక్కులతో మా హృదయాలు నింపి మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రం తండ్రి మా హృదయాలను బలపరిచినందుకు స్తోత్రం ప్రభు విత్తబడిన వాక్యం పిల్లల హృదయాల్లో ఫలింపచేయండి వారు విని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా కాకుండా నిద్రమత్తులుగా ఉండి ఈ లోకాన్ని ఆశించి మీ నామాన్ని మరిచిపోయేవారుగా కాకుండా ఈరోజు వారు హృదయంలో పొడవబడిన వారై తండ్రి మీ కొరకు ఉన్నతంగా బ్రతకటానికి సహాయం చేయమని మీ మాటల తోటాలు వారి హృదయాన్ని ప్రభు గాయచి గాయపరిచి బాగు చేయటానికి సహాయం చేయమని వారి హృదయంలో ఉన్న ప్రతి నీచ కార్యాన్ని బయటకు తీసివేసి పరిశుద్ధపరుచుకుని మీద నిలబెట్టుకోమని నామంలో ఈ ప్రార్థన మన వాళ్ళడికి వేడుకొని చున్నాం మా కన్నతండ్రి ఆమెన్ అందరికీ వందనాలు మై గాడ్ బెస్ యూ ఆల్ థ్యాంక్ యూ

సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి వాకిట వాకిట ఉన్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు వేల దూతలతో కూరధనులతో మేఘమండలము పైన గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట प्रतेक्ष्यम् कावालं